హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనమైతే పోకో ఎం టూ ప్రో అయితే మన మొబైల్కి అయితే బ్యాక్ కవర్ తెచ్చాను మనకి ఎందుకంటే కెమెరా ప్రొటెక్షను అలానే మొబైల్ అయితే డ్యామేజ్ కాకోకుండా ఉండేదానికైతే మనం ఒక పోస్ అయితే తెచ్చాను ఈ పోస్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను ఈ వీడియోని అయితే వరకు చూడండి ఓకేనా ఇప్పుడైతే మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము అలానే మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోలు మళ్ళీ ఇంకోసారి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా అయితే వస్తాయి ఓకేనా అలానే మీకు ఈ వీడియో ఇంటివరకు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి కానీ ఈ వీడియోకి అయితే మీరు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని నాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే ప్యాకేజ్ చూడొచ్చు తర్వాత మనకి ఇక్కడ మొబైల్ అయితే చూడొచ్చు ఇక్కడ నాకు డ్యామేజ్ అయింది సైడ్ అలాగే మనకు కెమెరాల దగ్గర కూడా మనకు డ్యామేజ్ అయితే అయింది దీంట్లో అయితే కనపరాలేదు ఇప్పుడైతే చూపిస్తాను ఒక నిమిషము ఇక్కడ చూడొచ్చు మీరు ఈ కింద అయితే మనకు కింద పడిన తర్వాత మనకు మొబైల్ అయితే డ్యామేజ్ అయింది ఇట్లాంటి మనకు డ్యామేజ్ కాకుండా ఆ కెమెరా ప్రొటెక్షన్కు అలానే స్క్రీన్కు మనకు ఏమి ఇబ్బంది లేకుండా దానికి మనం పౌచ్ని అయితే తెప్పించాను ఇప్పుడైతే ఈ పౌచ్ని అయితే ఓపెన్ చేద్దాము ఆల్రెడీ నేను ఓపెన్ చేసి ఉన్నా కట్ చేసి ఇప్పుడు లోపల అయితే ప్యాకింగ్ అయితే ఓపెన్ చేయలేదు అది ఓపెన్ చేద్దాము ఓకేనా ఆ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఆ మొబైల్కు ప్రొటెక్షన్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం దీని అయితే ఇది ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇదైతే చాలా సేఫ్టీగా అయితే మొబైల్కి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మనకైతే కాస్ట్ అయితే ఎక్కువనే కాకపోతే మన మొబైల్ ప్రొటెక్షన్కి అయితే మనము చాలా బాగుంటుంది ఎందుకంటే కెమెరాకు మన వెనకపక్క పగిలిన తర్వాత మనకైతే ప్రాబ్లం అయితే వస్తుంది ఓకే ఇప్పుడైతే మనకైతే ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి బాక్స్ అయితే ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాను నేను ఇది వచ్చేసి మనకు ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకైతే మనకైతే దొరికింది ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఇక్కడ కింద స్టిక్కర్ ఉంది చిన్నది ఓకే ఇప్పుడైతే స్టిక్కర్ అయితే ఓపెన్ అయింది ఇక్కడైతే చూడవచ్చు మీరు వెనక బ్యాక్ సైడ్ అయితే అది మనకు లాక్ సిస్టమ్ లాగా వచ్చింది అంటే మనకు కెమెరా కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు కెమెరా వద్దనుకుంటే మనం క్లోజ్ చేసుకోవచ్చు చూశారు కదా ఇట్లా మళ్ళీ మనకు ఒకవేళ కెమెరా క్లోజ్ చేయాలనుకుంటే కన్నా మనం ఆ కింద ఉండేదైతే అయితే మనకు పైకి జరిపితే గాన మనకు లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఫిట్టింగ్ అయితే ఎలా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది ఓకేనా ఫిట్టింగ్ అయితే బాగుంది చూడొచ్చు మీరు లుక్ కూడా బాగుంది అలా మనం ఇలా అయితే క్లోజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు మొబైల్ అనేది కింద పడినా ఏమైనా కూడా మనకు కెమెరాకైతే ఏ ప్రాబ్లం లేకోకుండా చాలా బాగుంటుంది ఓకేనా చూశారు కదా ఇలా అయితే మనం క్లోజ్ చేసుకొని మనము కావాల్సినప్పుడు క్లో ఓపెన్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడు వద్దనుకునేప్పుడు క్లోజ్ చేయొచ్చు చూడొచ్చు చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓకేనా ఇదైతే మనకైతే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంది లింకు అక్కడికి వెళ్ళి మీరు బై చేయొచ్చు ఓకేనా చూడొచ్చు చాలా స్మూత్గా ఉంది పౌచ్ అయితే ఒకసారి కొనండి చాలా బాగుంది ఎందుకంటే మనం మాటి మాటికి ఎక్కడన్నా తిరిగినప్పుడు మొబైల్ అయితే కింద పడినప్పుడు అయితే మనకైతే ప్రాబ్లం అనేది వస్తుంది చూడొచ్చు చాలా బాగుంది లుక్ అయితే ఓకేనా ఇలా అయితే మీరు కెమెరా ప్రొటెక్షన్ కోసం మనం ఈ పౌచ్ని అయితే కొనొచ్చు ఎందుకంటే బాగుంది చాలా లుక్ అందుకు బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నింతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మా ఛానల్ ఫస్ట్ టైం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్